యాక్చువల్లీ మనుషులు పుట్టడమే ఒక గ్రేట్ థింగ్. అలాంటి మనుషులు వాళ్ళ ఎనర్జీని చాలా యూజ్ చేసుకోవాలి. కానీ ప్రెసెంట్ సొసైటీలో వాళ్ళ పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేయడానికి సరిగా ఎవరూ ట్రై చేయట్లేదు. అలా వాళ్ళే అలా ఉంటే ఇంకా మా ఏజ్ వాళ్ళు అంటే టీనేజర్స్ వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి? ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళకి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారంటే అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియని స్టేజ్ లో ఉన్నారు. ఆ పొటెన్షియల్ ఎనర్జీని మైండ్ ద్వారా సోల్ ద్వారా బాడీ ద్వారా ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు. సో అది నేర్పించడానికి ఈ యూజ్ మాన్యువల్ చేస్తారు. నాట్ ఓన్లీ బై స్టడీ దే షుడ్ ప్రాక్టీస్ దట్ దే షుడ్ అప్లై దట్ ఇన్ దేర్ లైఫ్. యాక్చువల్లీ వాటర్ అంటే క్లారిటీకి రిప్రజెంటేషన్. ఆ వాటర్ క్లారిటీగా లేకపోతే ఎవరు దాన్ని తీసుకోరు. అలానే ప్రెసెంట్ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ అది కూడా అలానే క్లారిటీగా ఉండాలని వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అలానే ఉండాలి. ప్రెసెంట్ సొసైటీలో ఎడ్యుకేషన్ అందరూ మెమరీ ద్వారా వాళ్ళ బ్రెయిన్ లోకి తీసుకుంటున్నారు. కానీ అది మెమరీ ద్వారా అసలు తీసుకోకూడదు, చదవకూడదు. మెమరీ ద్వారా చదివితే ఏం ఉండదండి, ఏం మిగలదు. మనకి కావాల్సింది సబ్జెక్ట్, అది త్రూ పర్సెప్షన్ వల్లే అవుతుంది. పర్సెప్షన్ అంటే ఒకటి మనం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం మన లైఫ్ లో ప్రాక్టికల్ గా అప్లై చేసుకుని అప్పుడు మనం దాన్ని నేర్చుకోవడం. పూర్వకాలం నుంచి చాలా మంది కవులు రచయితలు చాలా మంది ఒక స్త్రీని ఒక చందమామతో పోల్చారండి. ఎందుకంటారా, స్త్రీ పుట్టినందుకు జన్మనివ్వడానికి, అలానే ఆ జన్మనిచ్చేది మెన్స్ట్రేషన్ సైకిల్ ద్వారా జరుగుతుంది. యాక్చువల్లీ ఆ మెన్స్ట్రేషన్ సైకిల్ లో టోటలీ 28 డేస్ ఉంటాయి. అలానే మూన్ సైకిల్ లో లూనర్ ఎక్లిప్స్ అని మా క్లాస్ లో మా టీచర్ చెప్పారు, లూనర్ ఎక్లిప్స్ అని. ఆ లూనర్ ఎక్లిప్స్ లో కూడా 28 స్టేజెస్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, పేపర్ పెన్ తీసుకొని ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ రాయండి. ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ రాసి వాటి పైన నంబర్స్ వేయండి. 1, 2, 3, 4, 5 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 26 నంబర్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఉమెన్ అని కింద రాయండి. ఆ ఉమెన్ ని పైన ఉన్నాయి కదా లెటర్స్, డబ్ల్యూ అంటే ఈ నంబర్, ఓ అంటే ఈ నంబర్ అని ఉంటది కదా, దాన్ని కింద కాపీ చేయండి. ఓకే, కాపీ చేయండి. తర్వాత నెక్స్ట్ మూన్ అని రాయండి. మూన్ అని రాసిన తర్వాత పైన ఉంటది కదా నంబర్స్, అది కూడా కాపీ చేయండి. ఎం అంటే ఈ లెటర్ నంబర్, ఓ అంటే ఈ నంబర్ అని కాపీ చేయండి. ఓకే, దాన్ని రెండింటిని యాడ్ చేయండి. 66 వస్తుంది. అంటే 66 అంటే 6+6 12 అని వదిలేకూడదండి. 1 ఉంది కదా, 1 కి 2 1 2 మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి. 1+2 అంత 3 వచ్చింది. దీన్ని ఒక సైడ్ పెట్టండి. మళ్ళీ 3 కి కౌంట్ చేయండి. 13 15 15 14 ఎంత టోటల్? 57 టోటల్. 5+7 అంటే 12 అంటే 1+1+2 3 3. ఓకే, సో అందుకని ఉమెన్ యొక్క మెన్స్ట్రేషన్ సైకిల్ దానిలో 4 స్టేజెస్ ఉంటాయి టోటల్. అలానే వాళ్ళ లైఫ్ లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఉంటాయి మెన్స్ట్రేషన్ సైకిల్ లో. 4 స్టేజెస్ లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అడాలసెన్స్ ఏజ్ లో చాలా మంది చాలా చెప్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. కానీ మనకి ఏది రైట్ అని అనిపిస్తే అదే చేయాలండి. అలా అది ఎందుకంటే అడాలసెన్స్ అనేది మానవుడి యొక్క డెవలప్మెంట్ లో చాలా వేగవంతమైన స్టేజ్. అది కాకుండా దిస్ ఇస్ ద కన్ఫ్యూషన్ స్టేజ్ అనమాట. అటు అడల్ట్ కాదు, ఇక్కడ చైల్డ్ కాదు కదా. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ కన్ఫ్యూజన్ టు ద చిల్డ్రన్. సో అలాంటప్పుడు మనం రైట్ థింకింగ్ చేయాలి. మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మన లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే సోషల్ పర్ఫెక్షన్ ఉండాలి. అండ్ ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి, రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి. ఆ అడాలసెంట్ ఎడ్యుకేషన్ కోసం WHO వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. అన్ని స్కూల్స్ లో చెప్పించాలని, చాలా క్లాసెస్ పెట్టాలని వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. కానీ అవి ఎవరికి రీచ్ అవ్వట్లేదు, చాలా తక్కువగా రీచ్ అవుతుంది. సో ఐఎమ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. టీచర్స్ అడాలసెన్స్ వాటి గురించి పిల్లలకి చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ కన్సర్వేటివ్ మైండ్ సెట్ వల్ల వాళ్ళవి తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళ ఏజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకేమన్నా రీచ్ అవుతుందేమో అని ఇంటెన్షన్ తో నేను. ఆఫ్ కోర్స్ నేను
మనీలో పూర్ అయి ఉండొచ్చు కానీ గొప్ప గొప్ప అంటే పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఇన్ మై ఫ్యామిలీ మోస్ట్లీ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చేసినందుకు కొంతమంది ఉంటారు రఫీ బ్రదర్ చెప్పినట్టు సొసైటీ ఆఫ్ హ్యూమన్ విత్ ఇగ్నోరెన్స్ అండ్ టీజింగ్ మైండ్ సెట్ అలాంటి వాళ్ళు ఇవి ఇలా చెప్తున్నందుకు నెగిటివ్ గా తీసుకోవచ్చు అలా చేయదండి ఎందుకంటే అడాలసెన్స్ అనేది నార్మల్ థింగ్ మన మా టెక్స్ట్ బుక్ లో ఉన్నదే చెప్తున్నాను అండ్ మీకు చెప్పే ముందు అది కరెక్టా కాదా అని చెక్ చేసుకుని చెప్తాను అండ్ ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తాను ఈ వీడియో చూసి చాలా మంది పిల్లలు నేర్చుకుంటారని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తారని చెప్తున్నాను ఒక స్త్రీ అంటేనే పంచభూతాలతో సమానం సో ఆ 5 డాట్స్ పంచభూతాలు అనమాట ఒక్కొక్క డాట్ ఒక్కొక్కటికి సూచిస్తుంది ఓకే సో ఉమెన్ అంటే ఉమెన్ లో డబ్ల్యూ అంటే వాంటెడ్ బై ద ఫ్యామిలీ ఓ అంటే ఆప్టిమిజం ఆఫ్ పేరెంట్స్ డ్రీమ్ ఆప్టిమిజం అని ఎందుకనంటే అది కూడా ఒక సింబల్ ఆఫ్ ఆప్టిమిజం అండి ఇప్పుడు మనం కరోనా డిసీజ్ గురించి చాలా సఫర్ అవుతున్నాం కదా అలానే కానీ ఆ సఫర్ అయినందువల్ల దానికి ఎండింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ కరోనా డిసీజ్ కి మెడిసిన్ మన ఎర్త్ లోనే దొరుకుతుంది వేరే దగ్గర నుంచి వేరే ప్లానెట్ నుంచి అయితే రాదు ఎం అంటే మ్యాగ్నిఫైయర్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు 700 crores పీపుల్ ఉన్నారు ఈ అందరూ జన్మించడానికి ఈ ప్రపంచం ఇంత ఫుల్ అవ్వడానికి ఒక స్త్రీయే కారణం ఏ స్టాండ్ ఫర్ యాక్సిలరేటర్ ఆఫ్ మ్యాన్స్ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఇంట్లో ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ ని నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి పుష్ చేస్తూ ఉంటుంది ఎన్ అంటే నెక్టరైజర్ ఆఫ్ చిల్డ్రన్స్ లైఫ్ ఇప్పుడు ఎలా అయితే ఒక హనీ బీ హనీ కలెక్ట్ చేస్తుందో ఇప్పటి కలెక్ట్ చేస్తుందో అలానే ఒక స్త్రీ వాళ్ళ పిల్లలకి అలానే హనీ అక్కడ హనీ బీ హనీ కలెక్ట్ చేస్తే ఇక్కడ చిల్డ్రన్స్ కి వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే మా మమ్మీ కూడా చాలా కష్టపడి నాకేం కావాలంటే అది ఇస్తుంది ఒక హనీబీ లాగా నేను ఎందుకు ఇలా చెప్పానంటే ఏదో ఒక ఫ్యామిలీలో ఒక ఉమెన్ ఉంటారు తనకి తన అవసరాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వరల్డ్ ద్వారా గానీ లేకపోతే ఫ్యామిలీ ద్వారా గానీ సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఇగ్నోర్ చేస్తారో షీల్ గెట్ అప్సెట్ ఓకే తన ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతాయి అలాంటప్పుడు జాయ్ పోతుంది సో ఎప్పుడైతే తను ఇలా అని గుర్తు చేసుకుంటుందో ఎలా అని ఒక స్త్రీ షీఈస్ ఎ సింబల్ ఆఫ్ గివర్ నాట్ రిసీవర్ అని గుర్తు చేసుకుంటే షీల్ బి హ్యాపీ ఒక స్త్రీకి గాని ఒక దేవుడికి గాని వీళ్ళందరికి నేచర్ కి గాని ఎప్పుడు కోపం వస్తుందంటే వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీస్ మనకి లైఫ్ లో సక్సీడ్ అవ్వడానికి ఇచ్చిన ఆపర్చునిటీస్ ని ఇగ్నోర్ చేసినప్పుడు మాత్రమే షీల్ గెట్ యాంగ్రీ హూ ఎ ఉమెన్ గెట్ యాంగ్రీ ఆర్ ఎ క్రియేటర్ గెట్ యాంగ్రీ ఆర్ ఎ నేచర్ గెట్ యాంగ్రీ మహాభారతంలో గాంధారి లాగా అలాగే రాత్రిపూట అస్తమించే సూర్యుడు లాగా ఒక టీనేజ్ గర్ల్ తప్పుడు విషయాల వైపు కళ్ళు మూసుకుంటే ఒక అదే మహాభారతంలో గాంధారి దుర్యోధనునికి వజ్రం లాంటి శరీరం ఇచ్చినట్టు అలాగే సూర్యుడు ఉదయాన్నే సూర్యకాంతిని ప్రకాశించినట్టు తను అడల్ట్హుడ్ కు వచ్చిన తర్వాత ఫ్యామిలీని హ్యాపీతో జాయ్తో నింపుతుంది కోపం అనేది ఒక స్త్రీలో అందమైన భావోద్వేగం ఎప్పుడైతే ఒక స్త్రీ మెడిటేషన్ ని స్టవ్ లాగా అలాగే తన నాలెడ్జ్ ని ఫైర్ వుడ్ లాగా యూజ్ చేస్తుందో షీ కెన్ బర్న్ ఇగ్నోరెన్స్ అండ్ షీ కెన్ బ్రింగ్ శాంతి తెస్తుంది యాక్చువల్లీ దట్ ఈస్ ఇన్ ద బయాలజీ టెక్స్ట్ బుక్ క్లాస్ 9th ప్లాంట్స్ లో మెరిస్టమాటిక్ టిష్యూస్ ని టిష్యూస్ ఉంటాయి సో అవి ప్లాంట్ యొక్క గ్రోత్ కి అలానే ఎక్కడైనా ప్లాంట్ లో రిపేర్ వస్తే రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి అలానే ఒక స్త్రీ వాళ్ళ ఫ్యామిలీకి మెరిస్టమాటిక్ టిష్యూ లాగా ఎక్కడ ఎలా అయితే మెరిస్టమాటిక్ టిష్యూ ప్లాంట్ గ్రోత్ కి రిపేర్ కి ఉపయోగపడుతుందో ఇక్కడ ఒక స్త్రీ ఫ్యామిలీ గ్రోత్ కి అలానే ఫ్యామిలీ రిపేర్స్ కి
ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హస్బెండ్ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు అనుకోండి ఒక వైఫ్ పనికి వెళ్లి ఆ ఫ్యామిలీని పోషిస్తుంది వెన్ ఐ యామ్ రీడింగ్ ద టాపిక్ యు నో ఇన్ ద బయాలజీ టెక్స్ట్ బుక్ మా అమ్మ పని చేయడం చూశాను సో ఐ గాట్ ఎ థాట్ టైం మేనేజ్మెంట్ వర్క్ మేనేజ్మెంట్ అలానే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ టైం మేనేజ్మెంట్ ని వర్క్ మేనేజ్మెంట్ ని బిజినెస్ లో కానీ కంపెనీలో కానీ కార్పొరేట్ లో కానీ యూజ్ చేసి ఇంట్లో పనికి రాదు అవసరం లేదు అని చెప్తారు దట్స్ రాంగ్ అండి అవి యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుని ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి ఎందుకు చెప్పానండి ఇలా ఎవ్రీబడి విల్ లెర్న్ చదువుకోవడం చాలా ఈజీ కానీ వీ షుడ్ అప్లై దట్ ఇన్ అవర్ లైఫ్స్ అప్లై చేసుకోవడమే చాలా కష్టం ఒక స్త్రీ తన మెన్స్ట్రుయేషన్ పెయిన్ అలాగే డెలివరీ పెయిన్ ఎలా అయితే క్యారీ చేస్తుందో లైఫ్ లాంగ్ అలానే ఒక స్టూడెంట్ లేకపోతే పిల్లలు వాళ్ళు నేర్చుకున్నదే ఏదైనా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అప్లై చేసుకోవాలి అది ఎంత కష్టమైనా ఇప్పుడు ఒక స్త్రీ ఉంది డెలివరీ పెయిన్ తట్టుకోలేక నాకు వద్దు అని అన్నది కదా అలానే వాళ్ళు ఎంత నేర్చుకున్నా వద్దు అని అనుకుండా వాళ్ళు దే షుడ్ అప్లై ఇన్ దేర్ లైఫ్ ఓకే ఒక మూన్ ఒక స్త్రీ లేకపోతే ఒక వాలంటీర్ వరల్డ్ కి చాలా అగ్లీగా కనిపించచ్చు కానీ ఎవరికి అలా కనిపిస్తారంటే హూ థింగ్స్ లాజికల్లీ వాళ్ళకి మాత్రమే అలా కనిపిస్తారు కానీ ఎవరైతే మానవ విలువల గురించి ఆలోచిస్తారో లేకపోతే హూ లెర్న్స్ త్రూ పర్సెప్షన్ వాళ్ళకి ఆ మూన్ యొక్క వాల్యూ స్త్రీ యొక్క సాక్రిఫైస్ అలానే వాలంటీర్స్ యొక్క సర్వీస్ అర్థమవుతుంది పిల్లలకి ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలంటే ఇన్ ఎ ప్రాపర్ వే దే షుడ్ గివ్ ఎలా అయితే ఒక ఉమెన్ ఎప్పుడైతే తను రైట్ టైంలో కన్సీవ్ అవుతుందో అప్పుడు షీ విల్ బి కన్సీవ్డ్ అలానే ఒక పేరెంట్ గాని ఒక టీచర్ గాని ఎవరైనా ఒక స్టూడెంట్ కి లేకపోతే ఒక పిల్లకి పిల్లవాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అని ఆలోచించి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఇలా థింక్ చేస్తారు నెగిటివ్ గా థింక్ చేస్తారు వాళ్ళేంటి డబ్ల్యూహెచ్ వాళ్ళు అన్న పెద్దవాళ్ళు అన్ని చెప్పకపోతే టీనేజ్ లో ఉన్న గర్ల్స్ కి ఎలా తెలుస్తుంది ఎలా అర్థమవుతుంది అయినా నేను నా ఓన్ నాలెడ్జ్ లో చెప్పట్లేదు ఐ హావ్ రెడ్ దిస్ ఫ్రమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్